అంతా గూడుపడాలిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరఫున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్టుగా అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చరంగు కులిమేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసులాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి, వర్షం తీ ఒకసారి. వర్షాలన్ని అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చరంగు పులిపేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు, పచ్చరంగు వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా, లేక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం. ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైపాపా రంగులు వేయటం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మీద దగ్గరగా ఉన్న రంగులు వేసామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళు పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసులాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నాకు అనుసరిసులు అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీసు మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లేడంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూట రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు భావించారో, చదువు వైద్యం అందించడం ద్వారా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారో, అవన్నీ వదిలేసి పేదవారిని మరింత పేదవాడిగా చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని. అన్నా క్యాంటీన్లో అంత అవినీతి జరిగింది, అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు, ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో, దీనికి మళ్ళీ కొత్త పాతాడికి రంగులు వేశారు కదా, దానికి ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో రాబోయే కాలంలో మళ్ళా చాలా వివరంగా మనకు తెలుస్తాయి. ఇంకా సమాచారం లేదు, ఆ సమాచారం వచ్చిందో దాని మీద కూడా వివరంగా చెప్తామని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. టోటల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని